హైదరాబాద్ సిటీలో గాజులు కొనాలి అంటే మనకు హోల్ సిటీ గుర్తుకొస్తుంది. అదే ఉల్లిగడ్డలు కొనాలి అంటే కొత్తపేట మార్కెట్ గుర్తుకొస్తుంది. అదే డ్రై ఫ్రూట్స్ కోసం ఇంకొక మార్కెట్ ఉంది అని అంటే సూపర్ మార్కెట్ అనుకుంటారు, లేదంటే ఇంటి దగ్గర కిరాణా స్టోర్, లేదంటే డ్రై ఫ్రూట్ హబ్ అనుకుంటారు. కానీ కాదు, హైదరాబాద్ సిటీలో చాలా పురాతన ఎక్స్క్లూజివ్ కేవలం డ్రై ఫ్రూట్స్ అమ్మే మార్కెటే ఒకటి. సో అది ఎక్కడ అండ్ దాంతోపాటు ఆ మార్కెట్ స్పెషల్ ఏంటి, ఆ మార్కెట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు అండ్ ఎన్ని షాప్స్ ఉన్నాయి, వాటి రేట్ కంపారిటివ్గా బయటతో పోలిస్తే ఇక్కడ ఎక్కడుందో చూద్దాం. సో చెప్పిన కదా ఇందాక ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ డ్రై ఫ్రూట్ మార్కెటే హైదరాబాద్ సిటీలో ఉందని. సో అదేనో కాదు, బేగం బజార్ లోపల ఉంటుంది, కాశ్మీర్ బజార్గా కూడా దీని పేరు. మనకు కాశ్మీర్ అనగానే అందరికీ యాదకొస్తుంది స్పెషల్ అక్కడే డ్రై ఫ్రూట్స్ అని, అందుకనే కాశ్మీర్ మార్కెట్లో పండించిన డ్రై ఫ్రూట్స్ అనగానే అందరూ ఇట్లా కళ్ళు మూసుకొని ఉంటుంటారు. సో అట్లాంటిది హైదరాబాద్కి అక్కడ నుంచి వస్తుంటాయి అనమాట. సో పురాతన కాలం నుంచి కూడా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మార్కెట్స్ అనేవి. సో ఆ మాట నేను చెప్పకంటే ముందు ఒక్కసారి స్ట్రక్చర్ చూస్తేనే మనకి అర్థమవుతుంటుంది. సో పురాతన స్ట్రక్చర్ అండ్ ఇక్కడనే వందల సంవత్సరాల నుంచి ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. సో గరం మసాలాలకు సంబంధించి కావచ్చు అండ్ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్కి సంబంధించి ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మార్కెట్ ఎంత చేంజ్ అయినా కానీ ఇక్కడ ఉండే షాప్ మాత్రం కొంచెం కూడా మారలేదు అని చెప్పనీకి ఒక్కసారి ఇక్కడ మనం లోపల ఉండే సెటప్ కావచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ వ్యాపారులు ఎట్లుంటారో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ బేగం బజార్లో నేను చెప్పిన కదా పురాతన మార్కెట్ అని, ఒక్కసారి షాప్ చూస్తే అంతే పురాతనంగా కనిపిస్తుంది. ఇక్కడ వాల్స్ మనం చూస్తుంటే ఎక్కడ కూడా అట్లాంటివి కనిపించవు, కేవలం హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ అన్ని సంచులన్నీ డ్రై ఫ్రూట్స్ కావచ్చు అండ్ దాంతోపాటు గరం మసాలాలు పోసి ఉంటాయి. అండ్ అమ్మే వ్యాపారులు కూడా ఎనకటికైతే వ్యాపారం ఎట్లా చేస్తుండ్రో అదే బల్లలు అదే చెక్కలు అదే సోఫాల పైన కూర్చొని కనిపిస్తుంటారు. ఒకసారి వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఇక ఇప్పుడు నేనుండే షాప్ ఇంకా ప్రత్యేకత ఏంటంటే దాదాపు 4 జనరేషన్ ఇప్పుడు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారనమాట. సార్ వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే కక్క. హలో. బహుత్ పురాణ దిక్ర ఆప్కా హవేలీ జేసే హే షాప్ కే జేసే నహీ. హవేలీ నహీ హే, మేరే గ్రాండ్ ఫాదర్ భీ యహీ పే బర్త్ హో గయా ఉన్కా ఔర్ బహుత్ ఓల్డెస్ట్ హే యే మార్కెట్ భీ బహుత్ పురానా హే. कम से कम मैं समझता हूँ कि 150 साल पुराना होगा. यहाँ पर जो है स्पाइसेस भी ज़्यादा डील होती है और इसके अलावा ड्राई फ्रूट का मेन मार्केट है. हाँ एक मिनट, बहुत पुराना बोले मार्केट पर आपका हवेली जो शॉप अभी हम लोग देख रहे ये कितने साल का पुराना है? मैं इसको कुछ बोल नहीं सकता, मैं ग्रैंड फादर भी इधर ही बर्थ हो गया उनका. आपका बच्चे? मेरा बच्चे भी इधर ही हो गए हैं सर, इसीलिए बहुत ओल्ड है बिल्डिंग. और मेरे ख्याल से बेगम बाजार में सबसे ओल्डेस्ट बिल्डिंग है ये. तो आपका ग्रैंडफादर, फादर, आप और अभी आपका बच्चे इधर ही पूरा. सो जो भी सेटअप ऐसे ही है, आपके फादर के टाइम पे भी ऐसे ही रहते था इधर? बिल्कुल वैसे ही था. जो गद्दी की सीटिंग है जो कि लक्ष्मी गद्दी बोलते हैं इसको, तो वो मान्यता अभी भी चालू है, उसमें कोई चेंज नहीं आया. तो स्पेशल कस्टमर्स के लिए बनाए थे? नहीं, कस्टमर का मतलब कोई भी आए तो रेस्पेक्टफुल रहना, किसी को भी अच्छा दिखना है. ये गद्दी की मतलब एक शान जैसा रहता है वो. तो और अब तो बहुत लॉकर्स आ गए हैं, पर आप जे भी ओल्ड का जमाना पे ऐसे ही टेबल पे लिखते रहते? बिल्कुल ओल्ड है ये. इसमें कुछ भी नया नहीं है, सिर्फ करेंसी ही चेंज हो गया नया बोलकर ये पेटी में. अभी करेंसी चेंज अभी करेंसी का सिस्टम ही नहीं रह गया ना, अभी तो डिजिटल सिस्टम आ गया है. 98% समझ लीजिए कि लोग जो है कैश देना ही नहीं चाहते हैं. सब लोग लेके आते हैं कार्ड, आपके पास गूगल है क्या, पेटीएम है क्या, तो सिस्टम तो बहुत चेंज हो गया पहले से. अभी तो बैंक को जाना नहीं पड़ता है, अभी सबसे सब काम जो है अपने घर से कर सकते हैं. इस किसी भी जगहों पर जाने की ज़रूरत नहीं है और माल मंगाने के लिए भी कहीं भी जाने, इतनी क्विक सर्विस हो गई है ट्रांसपोर्टेशन की कि आप पूछिए मत. विथिन 3 डेज में जो है 1000 किलोमीटर से माल आ जा रहा है, क्योंकि बिकॉज ऑफ द जीएसटी रहने से क्या है कि कहीं पे चेक पोस्ट नहीं है, हर नमूने की फैसिलिटी हो गई. फ्रेट में भी बहुत कंसेशन हो गया है क्योंकि उनको फ्यूल कंजम्पशन कम हो गया है, नहीं तो गाड़ी जो है 24-24 घंटे जो है चेक पोस्ट पर खड़ी हुई है तो उसको जो है बहुत पेट्रोल बर्न होता था, तो वो सेविंग हो गई उनको. तो बहुत फ़र्क हो गया है, इसमें तो कोई रीज़न ही नहीं है, बोलने की ज़रूरत ही नहीं. सो एक बार हम लोग ड्राई फ्रूट के लिए सोचते हैं, हम लोग त्यौहार के टाइम में यूज़ करते थे, स्वीट्स मिठाइयाँ बांटते, कुछ त्यौहार और फेस्टिवल है तो हम लोग यूज़ करते थे. पर ये अभी जनरेशन में हेल्थ इज़ वेल्थ हो गया, ड्राई फ्रूट का इस्तेमाल बहुत ज़्यादा लोग कर रहे, और स्पेशली बेगम बाज़ार ड्राई फ्रूट्स बोले तो किधर किधर के लोग इधर आकर परचेस करते. सो होलसेल कस्टमर किधर किधर से आते इधर परचेस करने के लिए? बिल्कुल, पहले क्या था, आंध्रा था और तेलंगाना ज्वाइन रहने से
आंध्रा के लोग बहुत आते थे, अभी भी आते हैं बहुत लोगों को। हाँ, डिस्ट्रिक्ट से विजयवाड़ा, वैजाग, वहाँ से लोग अभी भी आते हैं, आके ड्राई फ्रूट के लिए परचेस करते हैं। और ड्राई फ्रूट के जो है इम्पोर्टर भी हो गए हमारे पास यहाँ पर। पहले मतलब कि लिमिटेशंस जो है दिल्ली बम्बई नहीं रह गया है, यहाँ पर भी इम्पोर्टर हो गए हैं। और काजू तो हमारे आंध्रा में मैन्युफैक्चर होता है, प्रोडक्शन होता है, इसीलिए काजू तो वहाँ से आ जाता है। और इसके अलावा भी ड्राई फ्रूट का मार्केट बहुत बड़ा मार्केट है यहाँ पर। अच्छा, और ड्राई फ्रूट के अंदर भी कितने वेराइटीज़ हो गए हैं, काजू, किशमिश, बादाम, पिस्ता तक ही लिमिटेशंस नहीं है। इवन दो यू आर गेटिंग ड्राई चेरी, और आपको जो है पाइनएप्पल ड्राई मिल रहा है, वो एप्रिकॉट और लीची सब ड्राई मिल रही है आपको, ब्लैकबेरी, ये क्या मतलब कि वजन कम करने के भी सब चीज़ें मिल रही है ड्राई फ्रूट के अंदर। तो इसीलिए उसको कोई लिमिटेशंस नहीं रह गया है और वाइड स्कोप हो गया है, मार्केट बहुत बड़ा हो गया है हर चीज़ का। इतना ड्राई फ्रूट बिकता है, इतना बादाम बिकता है, और क्योंकि बिकॉज ऑफ दी हेल्थ कॉन्शियसनेस अमंग द पीपल, लोगों के अंदर हेल्थ कॉन्शियसनेस बहुत ज़्यादा हो गया। यानी कि आप लोग क्या सोचते हैं कि बादाम खाने से हेल्दी रहेगा, पिस्ता खाने से हेल्दी रहेगा, तो दे आर टेकिंग दैट फूड ओनली। ऐसा तो कितने साल से ये ड्राई फ्रूट का इस्तेमाल और ये शॉप्स और क्रेज बढ़ गया है पब्लिक पे? ये शॉप्स तो सबके पुराने हैं, पर ड्राई फ्रूट का क्रेज साल और टू और थ्री इयर्स कब से बढ़ गया बहुत? नहीं, क्रेज तो बहुत पहले से था। हम हमारे बचपन के अंदर जो है देखते थे कि बाजू से जो है काजू मुट्ठी भर के लाते थे, जब मेरे ख्याल से 5 या 6 रुपीज़ के जी था काजू, कैशो, इन माई चाइल्डहुड आई यूज टू सी दैट। कि अभी तो काजू का भी इतना मैक्सिमम रेट नहीं बढ़ा है, लेकिन फिर भी क्या है मालूम है, हेल्थ कॉन्शियस कंजम्पशन तो बहुत होता है, लोग बिल्कुल मतलब कि किसी भी चीज़ के लिए संकोच नहीं करते हैं, वो लोग लेके खाने के लिए। जैसे किशमिश है, अभी एक एक नया फार्मूला आता है, कोई बोलता है कि किशमिश का पानी पीने से लीवर अच्छा रहता है। सो वो अभी क्या है, आयुर्वेदिक भी हो गया है, और यूट्यूब में आने से जो है सब चीज़ों के बारे में नॉलेज बहुत बढ़ गया है पब्लिक में। एक्चुअली मैं आपको एक पूछने वाला थी, आप अभी बोल रहे हैं कि आप मुट्ठी में भरे सो तो काजू का 5 और 6 रुपीस था, आप जब बिजनेस में आए थे तब काजू का रेट कैसा था? देखिए, काजू का रेट मेरे अंदाज से, मैं बिजनेस में आया जब 25 रुपीस के जी था, अभी वो रेट जो है 580 है, समझिए 25 रुपीस। मतलब हमारे पास यहाँ क्या है बेगम बाज़ार के अंदर, कि जब बच्चा 10-12 साल का हो जाता है तो वो बिज़नेस में आ जाता है यहाँ पर, वो पढ़ने के साथ साथ और बिज़नेस को भी देखता था। तो पहले से ये हमारे पास ये सिस्टम है, ट्रेडिशन है, वो सिस्टम ही चलता हुआ आ रहा है। अभी अब क्या हो गया है कि एजुकेशन पे बहुत एम्फेसिस देने लग गए, बेगम बाज़ार में पहले इतना नहीं था, लेकिन अभी आपको बहुत एजुकेटेड पीपल मिलेंगे हमारे बेगम बाज़ार में, अच्छे नॉलेज वाले मिलेंगे, मोर चार्टर्ड अकाउंटेंट्स मिलेंगे, मोर LLB पीपल मिलेंगे, मोर इंजीनियर पीपल मिलेंगे। अच्छा, खाली मेल में भी रहने दो, पर बिजनेस मस्ट है, ये मेन स्ट्रीम। यस, डेफिनेटली, वो लोग स्विच ऑफ नहीं कर रहे हैं, इधर से लेके जो है बिजनेस छोड़ के जॉब में जाना नहीं चाहते, दे वॉन्ट टू डू बिजनेस ओनली। अभी जैसा मेरा बेटा है, मेरा भतीजा है, दे आर CA एंड MBA, स्टिल दे आर डूइंग बिजनेस। तो इसीलिए इसको हम ये नहीं कर सकते कि उसको कोई लिमिटेशंस है करके। చెప్పిన కదా ఎంత ఓల్డెస్ట్ మార్కెటో, అండ్ ఈ షాప్ సంబంధించిన దాంతోపాటు డ్రై ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు మార్కెట్లో ఇంకొక షాప్కి వెళ్ళిపోదాం. సో డ్రై ఫ్రూట్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, వాటి రేట్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ చాలామంది ఎందుకు ఇక్కడనే వచ్చి డ్రై ఫ్రూట్స్ కొనాలనుకుంటారు, అంటే రేట్ వేరియేషన్ చాలామంది చూసుకుంటారు. సో బయట మార్కెట్తో పోలితే ఇక్కడ ఫ్రెష్ మాల్తో పాటు రేట్స్ కూడా తక్కువ ఉంటాయి అట. సో అది ఎంతవరకు వాస్తవమో చూద్దాం. సో ఒకప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్స్ అంటే మనకి కాజు, బాదం, కిస్మిస్, పిస్తా ఈ 4 మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు నంబర్ ఆఫ్ వెరైటీస్, నంబర్ ఆఫ్ క్వాలిటీస్ కూడా ఈ మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్ వచ్చాయి. సో పురాతన మార్కెట్స్తో పాటు రేట్స్లో కూడా వేరియేషన్ ఉంటుంది అంటున్నారు. ఒకసారి మనం వ్యాపారితో మాట్లాడదాం, వాళ్ళకి వచ్చే మాల్ ఎక్కడి నుంచి వస్తుంటుంది, అండ్ ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి, అండ్ ఏ క్వాలిటీ ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అసలు ఎన్ని క్వాలిటీ స్పెషాలిటీ ఏంది, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. సపోజ్ బాదంలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి మీ దగ్గర? ఇది 4 క్వాలిటీ మేడం, ఇది 700 సెలకి 3000 తగ్గ బాదం. ఓకే, 3000 కా క్వాలిటీ కా స్పెషల్ క్యా హై? క్వాలిటీ అలగ్ రహతా హై మేడం, సబ్సె అలగ్ రహతా హై బాదం. బినా ఆయిల్ కో ఆయిల్ కా రహే? ఆయిల్ కా రహతా హై వో. ఓకే,
काजू में क्या क्या स्पेशल? काजू में 600 से 1000 रुपीज से केजी रहता। सिक्स हंड्रेड से केजी है स्टार्ट। पब्लिक बोलते कि इधर बेगम बाजार पे ड्राई फ्रूट लिए तो सस्ता पड़ेगा बाहर मार्केट से। होलसेल का शॉप है ये पूरा, और आपको होलसेल में मिलता है। तो जो भी लोग आते हैं रिटेल के लिए 2 केजी वैसे भी बेच देते हैं? वोज भाव रहता है रिटेल को भी, वोज भाव रहता है मैडम, 600 रहता रिटेल को भी। पुराना टाइम में ड्राई फ्रूट बोले तो हम लोगों को काजू, पिस्ता, बादाम, यही 4-5 ही मिल सकते थे। पर अब क्या क्या वेराइटीज आ गए ड्राई फ्रूट्स में, क्या क्या मिल रहे हैं मार्केट में? मैं आपको कैंडी आमला आ गया, कीवी आ गया, पाइनएप्पल आ गया, स्ट्रॉबेरी आ गया, हर एक चीज़ आ गया। आमला कैंडी आ गया, जैसा मसाला उसमें कॉस्ट, फिर इसमें वैरायटी में काजू आ गया, मसाला आ गया, बादाम आ गया, काली पिस्ता आ गया, हर एक चीज़ आ गया उसमें आपको। मसाले में आ गया, ड्राई में आ गया, आपको हर एक उसमें आ गया पूरा आपको। न तो पहले इसमें आपके सिर्फ प्लेन काजू बादाम पिस्ता वो मिलता था आपको, अब इसमें क्वालिटी में भी आ गया। तो इतना चेपना कदा नंबर ऑफ क्वालिटीज एंड चाल वरकू इन्नो వచ్చేసనే అన్నమాట డ్రై ఫ్రూట్ లో ఒక్కసారి మనం కొనే కస్టమర్ తో కూడా మాట్లాడదాం। సో ఏమేం తీసుకోవడానికి వచ్చారు అండ్ దాంతో పాటు రేట్లు ఎట్లా ఉంటాయి బేగం బజార్ లో డ్రై ఫ్రూట్ కొనేటప్పుడు అనేది ఒక్కసారి మనం కస్టమర్స్ తో మాట్లాడదాం। ఏం కొనికి వచ్చారు స్వామి ఇవాళ, ఏ డ్రై ఫ్రూట్ కొని అంటే మిక్స్డా లేదంటే స్పెషల్ గా ఏదైనా ఒక 2-3 డ్రై ఫ్రూట్ కొని షాప్ అన్నీ తీసుకుంటాం। షాప్ అన్నారు, ఏడా మీ షాప్ ఎక్కడ ఉంటది? మాది కిషన్ బాగ్, కిషన్ బాగ్ షాప్ బేగం బజార్, ఇక్కడ పర్చేజెస్ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పర్చేజ్ చేస్తున్నారు? నేను 20 ఇయర్స్ 20 ఇయర్స్ 20 ఇయర్స్ క్రితం డ్రై ఫ్రూట్ లల్లా అండ్ ఇప్పట్లా ఏమైనా చేంజ్ వచ్చిందా వెరైటీస్ లో? వస్తుంది కంపల్సరీ, ఎవ్రీ ఇయర్ మంత్ లో దిగుతాయి పెరుగుతాయి, అవి అప్డేట్ అవుతూనే ఉంటాయి కంపల్సరీ। సో రేట్లు అప్డేట్ అవుతున్నాయి, మరి వెరైటీస్ అప్పుడంటే మనకి డ్రై ఆమ్లా అంటే డ్రై ఆమ్ లో ఒకటే ఉండదు కానీ ఇప్పుడు అంటే స్వీట్ హాట్ అని ఇట్లా నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తున్నాయి కదా। సో మీకు ఎక్కువ కస్టమర్స్ ఏ వెరైటీస్ అడుగుతుంటారు డ్రై ఫ్రూట్స్? డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కువ మంది బాదాం, పిస్తా, ఖజూరు ఇప్పుడు వస్తున్నాయి। ఇప్పుడు బాగా ఏవేవి వాడుతున్నారు డ్రై ఫ్రూట్స్ లో పబ్లిక్? అన్ని వాడుతున్నారు, ఒకరు చెప్తే చాలండి అంతే, వచ్చేస్తే ఒక వస్తువు ఇది బాగుంటుంది ఇది వాడితే మంచిగా ఉంటుంది అంటే చాలు వచ్చేస్తుంది అది ఆటోమేటిక్లీ వచ్చేసి అడుగుతూనే ఉంటారు షాప్ అంతే। అండ్ ఇట్లా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ రేట్లు కూడా తక్కువ ఉండడంతో ఎప్పుడు 365 రోజులు డ్రై ఫ్రూట్ మార్కెట్ అనేది ఇక్కడ కలకల్లాడుతుంటుంది। సో ఒక్కసారి ఇంకో షాప్కి వెళ్దాం, అక్కడ వెరైటీస్ సంబంధించి కావచ్చు, వాళ్ళ బిజినెస్ సంబంధించి కావచ్చు, కస్టమర్స్తో ఒకసారి మాట్లాడదాం। ప్రజెంట్ నేనైతే డ్రై ఫ్రూట్స్ బజార్లో ఒక మార్కెట్ షాప్లో ఉన్నాను, ఒకసారి ఆ వ్యాపారులతో మాట్లాడు। ఇక ఈ షాప్ మనం చూస్తున్నాం కదా దాదాపు ఇది ఒక 3rd జనరేషన్కి సంబంధించిన వ్యాపారులు, దీనికి సంబంధించిన వ్యాపారం ఇప్పుడు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు, దాదాపు 70 సంవత్సరాల పురాతన మార్కెట్ ఇది। సో ఒక్కసారి ఇక్కడ వ్యాపారులతో మాట్లాడదాం। సో కితా సాల్ కా పురానా హే ఆప్కా షాప్? 1951 సే అభి 74 ఇయర్స్। సో 74 ఇయర్స్ అభి డ్రై ఫ్రూట్ కా క్రేజ్ కేసే హే పబ్లిక్ మే? క్రేజ్ ఇస్కా బడతే జా రహా హే, ఇట్ ఇస్ డెవలపింగ్ డే బై డే। कौन कौन सा ड्राई फ्रूट मिलेगा हम लोगों को इधर? सभी प्रकार के ड्राई फ्रूट मिलेंगे, जैसे कि काजू है, किशमिश है, बादाम है, पिस्ता है, चिलगोजा है, अंजीर है, कुर्बानी है, अखरोट है। ये ड्राई फ्रूट का पहले तो त्योहार के टाइम में और कुछ फंक्शंस है तो डिमांड और सेल ज़्यादा रहेगा, अभी कैसे है सेल? नहीं, रेगुलर में भी अच्छा है सेल, वो तो कंटिन्यू रहता है, फंक्शंस वगैरह के टाइम पे तो बिकता ही है, लेकिन अभी रिटेल कस्टमर भी काफ़ी बढ़ गया है, डेली उस घर में खाने वाले काफ़ी बढ़ गए, इस वजह से सेल्स और अच्छा हो रहा है। कौन कौन सा आइटम हम बेगम बाजार को किधर किधर से आएगा? काजू नहीं तो पिस्ता बताता आपको। काजू एक्चुअली इसका जो रॉ मटेरियल है इम्पोर्टेड है, वो अफ्रीकन कंट्रीज से आता है, इंडिया में भी होता है लेकिन इसका प्रोडक्शन इंडिया में कम है, इस कारण इसका जो रॉ मटेरियल इम्पोर्टेड आता है लेकिन प्रोसेसिंग इंडिया में होती है। अब ये कहाँ से आता है बोले तो जैसा आपने आंध्रा में, आंध्रा से भी आता है, उड़ीसा से भी आता है, और कर्नाटक में मैंगलोर बोल के जगह उधर से आता है, केरला से आता है, तमिलनाडु से आता है, लेकिन इसमें सबसे सुपीरियर वैरायटी और जिसका रेट ज़्यादा रहता है वो मैंगलोर का है। हाँ, वो क्वालिटी ज़रा बढ़िया रहता है। और बादाम और कश्मीर से कुछ आइटम आएगा इधर? नहीं, यहाँ पे तो आपको जैसा बेसिकली सबसे बड़ा मार्केट दिल्ली है, थ्रू आउट इंडिया जितना भी माल जाता है दिल्ली और बॉम्बे से ही जाता है।
హైదరాబాద్ లో ఉండే బేగం బజార్ స్పెషల్లీ డ్రై ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించిన ఇంపోర్ట్ ఎక్కడెక్కడ నుంచి వస్తుంది అండ్ ఇక్కడ కోట్ల రూపాయల్లో జరిగే డ్రై ఫ్రూట్ మార్కెట్ సంబంధించి అండ్ మారిన పబ్లిక్ హెల్త్ కాన్షియస్ తో పెరిగిన రేట్లు అండ్ దాంతోపాటు యూటిలైజేషన్స్ కావచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ డ్రై ఫ్రూట్ సేల్స్ అనేవి కూడా చాలా పెరిగినాయి. సో ఇది బేగం బజార్ ఓల్డెస్ట్ మార్కెట్తో పాటు ప్రత్యేకంగా వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ రేట్ తక్కువలో అండ్ మన బడ్జెట్లో దొరికే డ్రై ఫ్రూట్ షాపింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.